మంది మానవుల త్యాగపడమే నేను మనకు స్వేచ్ఛగాను చేస్తున్నాం. వాళ్ళు చాలా కష్టపడి మనకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకు వాళ్ళ త్యాగఫలం వల్లనే ఈరోజు మనం జీవితాన్ని మళ్ళీ భరిస్తున్నాం. ఒకరి కింద కాకుండా ఒకరి నీళ్ళు కాకుండా వాళ్ళని ఆలస్యంగా తీసుకుని నేను చెప్పే ముందు చేశాను. నీకేమి నిన్ను ఎత్తాను ఆయన ఎత్తాను ఆయన సో దానికి అనుగుణంగానే గవర్నమెంట్ స్కూల్ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ ఏంటి సెలెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న అందరూ ఫ్యాకల్టీ ఈ ఊర్లో బయట ఉంటున్న ఏ స్కూల్లో మొదటి ఫ్యాకల్టీ కన్నా ఖచ్చితంగా 100% వీళ్ళు బయట వీళ్ళు ఉచితంగా విద్య కల్పిస్తే వాళ్ళు చేసిన ఖర్చంత చేసిన సంపాదించినంత పూర్తి పెట్టున్నారు ప్రైవేట్ స్కూల్లో. సో ఇది నాకు మంచి కాలం చూపింది. సో గవర్నమెంట్ స్కూల్ ఈ కొద్దిగా బాగా చేస్తే పేద విద్యార్థులకు పేద అందరికీ పేద జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఎస్ఆర్ఎస్ఆర్సి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ 100% బెటర్ దాన్ వాళ్ళ పోలిస్తే అన్ని రకాలుగా వీళ్ళు మంచోళ్ళు. సో మనం ఖచ్చితంగా మనం మంచి ప్లేస్లో ఉన్నాం, మంచి కాలేజీలోనే సెలెక్ట్ చేద్దాం. మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. సో నా ఎస్ఆర్ఎస్ఆర్సి యొక్క మెయిన్ మరో ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ. అందుకే మీ చేత అప్పుడప్పుడు మొక్కలు నాటిస్తాను. పర్యావరణ పరిరక్షణ వల్ల ఎందుకు నేను తీసుకోవడం జరిగిందంటే నేను చెన్నైలో చదువుతున్నాను. ఇప్పుడు చెన్నై పరిస్థితి ఎట్లా ఉందంటే తాగడానికి నీళ్ళు కూడా మన ఆంధ్రానికి పోతున్నాయి. అంటే కారణం వాళ్ళు వర్షపు నీటిని సంరక్షించలేకపోవడం మరియు నీటిని పొదుపు చేయలేకపోవడం మెయిన్ కారణం వల్ల ఈరోజు వాళ్ళు తాగడానికి నీళ్లు లేకుండా ఏడుస్తున్నారు. పక్క రాష్ట్రం మీద బతిమలాడుతున్నారు నీళ్లు కావాలని. సో అటువంటి అవసరం మనకు రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడితే పర్యావరణాన్ని రక్షించుకుంటే మనం అటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇవి మెయిన్ ఉద్దేశం. ఒకటి పేద విద్యార్థులకు చదువు అందించడం, పర్యావరణ రక్షించాలంటే మెయిన్ ఉద్దేశం. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, సేవ దృక్పథంతో ఉండండి, సేవ దృక్పథంతో ఆలోచించండి. మహానుభావుడు అన్నట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి లేదు. ఎవరన్నది గురుజాడ అప్పారావు గారు. సో దేశం అంటే మట్టి భూభాగం కాదు, దేశం అంటే మనుషులు అందరం కలిసి ఉండాలి. భారతదేశం అంటే భారతదేశం అంతా మనుషులు, మన వాళ్ళు, మన బంధువులు. సో ఎప్పుడు భూభాగాన్ని కాదు ప్రేమించాల్సింది, మనుషులను ప్రేమిద్దాం. చిన్న పెద్ద అంటే తేడా లేకుండా ఒకరిని గౌరవంగా పలకరిద్దాం. ఎప్పుడైతే మనం గౌరవిస్తామో వాళ్ళు కూడా మనకు గౌరవం ఇవ్వడానికి ఉంటుంది. సో అలా మనం చేసే ప్రతి కార్యక్రమం దేవతలతో ఉండాలి. ఏదైనా ఒక మంచి కార్యక్రమం మనం అనుకుంటే దానికి ఇది మంచి టైం కాదు, రేపు మొదలు పెడతామని ఎప్పుడు ఆలోచించండి. ఎప్పుడైతే మీరు మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టండి. నేను లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ఆర్సి మొదలు పెట్టినప్పుడు అప్పుడు చాలా ఆలోచించాను ఎన్నో సమస్యలు వస్తాయి అది దాన్ని. కానీ మరి దేవుడి దయ మరేమో తెలియదు కానీ రేపు ముందుకు వేశాను. ఇప్పుడు నేను ఈ పనులు యాక్టివిటీస్ ఆపాలని నేను ఆపలేను. ఎందుకంటే నాకు వెనకలా ప్రోత్సహించిన వాళ్ళు నా వెల్విషర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు మోటివేట్ చేసేటప్పుడు నాకు భయం వేస్తుంది. నేను నమ్మకాన్ని 50 తీసుకోవాలి అని భయం వస్తుంది. సో వాళ్ళ కోసమైనా నేను ఈ మంచి కార్యక్రమాన్ని ఇలా చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ మన స్కూల్ యొక్క ఉపాధ్యాయులు. వీళ్ళు ఎప్పుడు నాకు ఏ యాక్టివిటీ చేద్దామని అని ఎక్కువ రామం కుదరదు అనుకుందా, నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. సో మెయిన్గా వీళ్ళు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీరు అడాప్ట్ చేస్తున్నప్పుడు
ఓకే అండి. తీసుకున్న ఇల్లు లెక్క ఇల్లు లెక్కలే భావించాను.